ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూపొందించిన ఈ అద్భుత దివ్యౌషధం బి బెటర్ డయాబెటిక్ కేర్. 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. చాలా విషయాలు మీ నుంచి కూడా నాకు ఫీడ్బ్యాక్ బాగా వస్తోంది. సో అందులో భాగంగా నేను ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి కరివేపాకు అంటే ఇష్టం ఉండదండి, కానీ ఇక నుంచి అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పటి నుంచైనా పిల్లలు తీసి బయటపడేయాలన్నా లేదా మీకు ఇష్టం లేకపోయినా తప్పకుండా తినే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే కరివేపాకులో మనందరికీ జుట్టంటే ఇష్టం కదా. జుట్టంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అంటే ఒత్తుగా స్టైల్ చేసుకోవాలి అంటే కటింగ్స్ అవి చేసుకున్న హెల్దీ హెయిర్ ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. చాలామంది ఏంటి, మోస్ట్లీ అందరికీ జుట్టు ఒత్తుగా ఉండాలి అని కోరిక ఉంటుంది. సో ఆ జుట్టు ఒత్తుగా ఉండాలి, మీ పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే ముందు జుట్టుకి కరివేపాకు అమేజింగ్ మెడిసిన్. మీరు ఏ మెడిసిన్ వాడినా కరివేపాకు ఎక్కువగా తింటే వచ్చే అన్ని ఔషధ గుణాలు ఇంకా ఎందులోనూ లేవంటే నమ్మొచ్చు. సో ఇక నుంచి కరివేపాకుని కాస్త ఎక్కువగా, ఒకవేళ మీరు మీ పిల్లలు అసలు తినరు అనుకోండి, ఒక పని చేయండి, కరివేపాకుని ఎండబెట్టి లైట్గా ఫ్రై చేసి కాస్త కారం కాస్త ఉప్పు కాస్త పసుపు వేసి, మనకు తెలుసు కదా కరివేపాకు కారం అనేది చేసుకుంటూ ఉంటారు ఇంట్లో తెలియని వాళ్ళు. ఇవి మూడు అయితే మస్ట్ అండ్ షుడ్. కొంతమంది వెల్లుల్లి వేస్తారు, వెల్లుల్లిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సో అలా మీకు టేస్ట్కి తగ్గట్టుగా కాస్త నెయ్యి వేసి వేయించి ఒక పొడి చేసుకొని తప్పకుండా ప్రతిరోజు మీరు కూరల్లో అది వేసేయండి. ఏ కూర చేసినా ఆ పౌడర్ అనేది మస్ట్గా వేయండి. అలా వేయటం వలన జుట్టే కాదు, అజీర్తి, ఈ అజీర్తి ప్రాబ్లం పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. అంతేకాదు నులి పురుగులు అంటూ ఉంటారు కదా, పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఇది. సో కడుపులో నులి పురుగులు ఉన్నాయి, డైజెషన్ లోపం ఉంది, అందుకని సరిగా డైజెషన్ అవ్వట్లేదు అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. వాటన్నిటికీ చెక్ ఒక్క కరివేపాకు. సో కరివేపాకు డైలీ మీరు మెడిసిన్లా పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా మెడిసిన్ అంటే ఎవరూ తినరు కాబట్టి ఇలా ప్రిపేర్ అన్నా చేయండి, లేదా తినేవాళ్ళు ఉంటారు అనుకోండి. ఇక నుంచి ఇప్పటిదాకా ఇలా వేసిన వాళ్ళు ఇప్పటి నుంచి ఇలా వేయండి, అంటే చేత్తో చిటికెడు అలా వేసి మనం కర్రీ చేసేవాళ్ళు కాస్త గుప్పెడు అలా వేయండి, అలా వేసి పిల్లలకి తినిపించే ప్రయత్నం చేయండి. జుట్టు అస్సలు ఊడదు. కరివేపాకు ఎక్కువగా తినటం వలన జుట్టు అస్సలు ఊడదు, మంచి హెల్దీ స్కిన్ ఉంటుంది, స్కిన్ కన్నా జుట్టు బాగా ఉంటుంది. ముఖ్యంగా జుట్టులో మనకి తెల్ల వెంట్రుకలు రావటం ఈ మధ్య స్ట్రెయిన్ వలన, అంటే ఒత్తిడి ఎక్కువగా అయిపోవటం వలన తెల్ల వెంట్రుకలు వస్తాయి, వాటి నుంచి కూడా బయటపడేస్తుందట కరివేపాకు. ఈ కరివేపాకులో ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, అందుకని మీరు తినండి ముందు, పిల్లలకు కూడా అలవాటు చేయండి. హోప్ యూ మీ అందరికీ చాలా బాగా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.